So welcome to today's machine learning class. Today we will discuss about dbScan and Gaussian mixture model. So the dbScan and Gaussian mixture model will use it to overcome some of the advantages of some of the disadvantages of your clustering algorithms. So generally the dbScan algorithm is used to overcome the advantages of the clustering algorithms like hierarchical clustering, k-means. So remaining clustering algorithms evite untayo or yokka disadvantages ni overcome cheyadaniki manam ee dbScan algorithm ni upayogistam. Generally meeku hierarchical clustering gaani k-means clustering gaani meeku data set anedi high density ga unnapudu work avu anamata. When your data set is very high density, then your basic clustering algorithms will be fail in some situations. So at that time, we can use the density-based clustering algorithm called dbScan algorithm. So first, what we do, we define two parameters called epsilon and mean samples or mean points. Epsilon and mean samples are 20, two parameters ni define chestamu. Here epsilon is nothing but a smallest distance which cover all the points around such distance. For example, epsilon value in 0.5 తీసుకున్నా అనుకోండి. So 0. ఒక సెంట్రాయిడ్ తీసుకున్నప్పుడు, ఒక బేసిక్ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ బేసిక్ పాయింట్ నుంచి 0.5 డిస్టెన్స్ లో ఉండేటటువంటి అన్ని డేటా పాయింట్స్ ని మనం డిఫైన్ చేయడానికి ఒక రీజియన్ లెక్క డిఫైన్ చేస్తాం అనమాట. ఆ రీజియన్ డిఫైన్ చేయడానికి మనం ఏమి ఉపయోగిస్తామంటే ఎప్సిలాన్ ను ఉపయోగిస్తాం. దిస్ ఇస్ కాల్డ్ నైబర్హుడ్. ఎప్సిలాన్ ని మనం ఏమని పిలుస్తాం అంటే నైబర్హుడ్ అని పిలుస్తాం. ఇట్ విల్ కౌంట్ హౌ మెనీ ఇన్స్టెన్సెస్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ద స్మాల్ డిస్టెన్స్. మీరు స్పెసిఫై చేసినటువంటి డిస్టెన్స్ లో ఎన్ని డేటా పాయింట్స్ మీకు స్ప్రెడ్ అయి ఉన్నాయి లేదా ఎన్ని డేటా పాయింట్స్ మీకు లొకేట్ అయి ఉన్నాయి అనేటటువంటిది ఎస్టిమేషన్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఎప్సిలాన్ ను ఉపయోగిస్తాం అనమాట. సో ఎప్సిలాన్ తో పాటు మన మిన్ శాంపిల్స్ లేదా మిన్ పాయింట్స్ అనేటటువంటి ఇంకో పారామీటర్ ని కూడా డిఫైన్ చేస్తా. సో ద మిన్ శాంపిల్ ఆర్ మిన్ పాయింట్స్ డిఫైన్స్ హౌ మెనీ డేటా పాయింట్స్, మినిమం హౌ మెనీ డేటా పాయింట్స్ విల్ లైస్ ఇన్ యువర్ రీజియన్. మీరు ఏదైతే నైబర్హుడ్ ఉపయోగించి ఏదైతే మీరు రీజియన్ ఐడెంటిఫై చేశారో ఆ రీజియన్ లో మినిమం ఎన్ని డేటా పాయింట్స్ అనేవి కవర్ అవ్వాలి, మినిమం ఎన్ని డేటా పాయింట్స్ ఉండాలి అనేటటువంటి పారామీటర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే మిన్ శాంపిల్ అని పిలుస్తాం. మిన్ శాంపిల్ లేదా మిన్ పాయింట్స్ అని పిలుస్తాం అనమాట. సో ఈ మినిమం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనేవి మీరు స్పెసిఫై చేసినటువంటి ఎప్సిలాన్ రీజియన్ లో కానీ ఉంటే, స్పెసిఫై చేసినటువంటి ఎప్సిలాన్ రీజియన్ లో ఉంటే ఆ రీజియన్ మొత్తాన్ని మనం ఏమి ఇస్తాం అంటే కోర్ ఇన్స్టెన్స్ అని పిలుస్తాం అనమాట. కోర్ ఇన్స్టెన్స్ అని పిలుస్తాం. ఇలాంటి కోర్ ఇన్స్టెన్స్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేస్తే మీకు డెన్స్ రీజియన్ అనేది ఏర్పడుతుంది అనమాట. డెన్స్ రీజియన్ అనేది ఏర్పడుతుంది. ఆల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ ఎ కోర్ ఇన్స్టెన్స్ బిలాంగ్ టు ద సేమ్ క్లస్టర్. అంటే ఒక కోర్ ఇన్స్టెన్స్ అంటే ఇక్కడ కోర్ ఇన్స్టెన్స్ అంటే ఒక క్లస్టర్ అనమాట. ఓకేనా? ఆ క్లస్టర్ సెంటర్ పాయింట్ నుంచి ఆ క్లస్టర్ సర్కిల్ మొత్తానికి మనం ఉండేటటువంటి ఆ రేడియస్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎప్సిలాన్ అని పిలుస్తాం అనమాట. ఆ రేడియస్ డిస్టెన్స్ లో మనకి ఎన్ని శాంపిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అనేది ఎప్సిలాన్ వాల్యూ అయితే ఆ ఎప్సిలాన్ వాల్యూ రేడియస్ వరకు నేను ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. ఆ రేడియస్ని ఉపయోగించి ఆ సర్కిల్ లోపల నాకు ఎన్ని పారామీటర్ ఎన్ని ఇన్స్టాన్సెస్ మినిమం ఉండాలి అనేది చెప్పేటటువంటిది మిన్ పాయింట్ లేదా మిన్ శాంపిల్స్ అనమాట. ఓకేనా? ఈ రీజియన్ ని మనం ఏమనిస్తామంటే కోర్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. అలాంటి కోర్ ఇన్స్టాన్స్ మొత్తాన్ని మెర్జ్ చేస్తే లేదా మొత్తాన్ని గ్రూప్ చేస్తే నాకు ఏమి ఏర్పడుతుంది అంటే డెన్స్ రీజియన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో వీఆర్ యూజింగ్ ద నైబర్హుడ్ వాల్యూ అండ్ మిన్ శాంపిల్స్ టు ఫ్రేమ్ ద ఆర్ టు డిజైన్ ద dbScan algorithm. dbScan algorithm డిజైన్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఎనీ ఇన్స్టాన్స్ దట్ ఈస్ నాట్ ఏ కోర్ ఇన్స్టాన్స్ అండ్ డస్ నాట్ హ్యావ్ వన్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అనామలీ ఆర్ అవుట్లీనియర్. అంతే కదా, మనకి ఏదైనా ఒక డేటా శాంపిల్ అనేది ఏ క్లస్టర్ లో ఫిట్ అవ్వలేదు అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాం, అవుట్లీనియర్ లేదా అనామలీ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ కోర్ ఇన్స్టాన్స్ ఆర్ కోర్ రీజియన్ అంటే ఏంటంటే మీకు క్లస్టర్ అనమాట. ఓకేనా?
This algorithm works well if all the clusters are dense enough and they are well separated by a low dense regions. So the dbSCAN in scikit-learn is a simple to use as you might expect. So మాకు సైకిట్ లెన్ ప్యాకేజ్ లో డీబీ స్కాన్ అనేటువంటి అల్గారిథం డిఫైన్ చేయబడి ఉంటుంది. ఆ డీబీ స్కాన్ ఉపయోగించి మీరు ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దాం. ఈ మెయిన్ గా డీబీ స్కాన్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే వెన్ యువర్ డేటా ఈస్ హై డెన్స్ అండ్ యువర్ బేసిక్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ లైక్ కే మీన్స్ అండ్ హైరార్కికల్ అల్గారిథమ్ ఆర్ ఫెయిల్ టు క్లాసిఫై యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ ని క్లాసిఫై చేయడానికి మీ బేసిక్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ ఫెయిల్ అయినటువంటి సందర్భంలో మనం ఈ డీబీ స్కాన్ ని ఉపయోగిస్తాం అన్నమాట. So this is the program for your dbSCAN. First, we have prepared the data. మన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని నేను టోటల్ నేను 750 శాంపిల్స్ అనేవి ఉపయోగించాను. సో క్లస్టర్ యొక్క సెంటర్ స్టాండర్డ్ డివియేషన్ నేను 0.4 తీసుకున్నాను. సో తర్వాత నేను ఆ క్లస్టర్స్ నాకు ఏవైతే 750 క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ మొత్తాన్ని నేను ఈ విధంగా ప్లాటింగ్ అనేది చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను dbSCAN ఉపయోగించి డెన్స్ రీజియన్ని కంప్యూట్ చేస్తున్నాం, అంటే డెన్సిటీ రీజియన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఐఎమ్ ఇంపోర్టింగ్ ద డీబీ స్కాన్ ఫ్రమ్ ఎస్కేట్లేన్ యాజ్ వెల్ యాజ్ ద మెట్రిక్స్ ఫ్రమ్ ద ఎస్కేట్లేన్. హియర్ ఐ హావ్ టేకెన్ ద ఎప్సిలాన్ వాల్యూ యాజ్ 3 అండ్ మిన్ శాంపిల్స్ యాజ్ 10. ఇఫ్ యూ ఫ్రేమ్ ద కోర్ రీజియన్, మీరు కోర్ రీజియన్ అనేది ఫ్రేమ్ చేస్తే 0.3 రేడియస్ తోటి ఒక కోర్ రీజియన్ అనేది డ్రా చేస్తే దాంట్లో మినిమం మీకు ఎన్ని శాంపిల్స్ ఉండాలి, 10 శాంపిల్స్ అనేవి ఉండాలి అనమాట. దెన్ ఓన్లీ యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ద కోర్ రీజియన్ అనమాట. సో తర్వాత లేబుల్స్ ని నేను అంటే ఈ డేటా సెట్ లో నాకు ఏమేమి లేబుల్స్ ఉన్నాయనే మొత్తాన్ని నేను ఐడెంటిఫై చేయడానికి లేబుల్స్ అనేటటువంటి డీబీ డాట్ లేబుల్ అనేటటువంటి వాల్యూ తీసుకున్నాను అనమాట. సో తర్వాత నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ప్లస్ నాయిస్, నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి నాయిస్ ఎన్ని ఉన్నటువంటి నేను క్యాలిక్యులేట్ చేశాను అనమాట. సో నేను తీసుకున్నటువంటి ఈ డేటా సెట్ లో నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇన్ఫినిటీ కావచ్చు, నాయిస్ డేటా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేశాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని ఫ్రేమ్ కావచ్చు నాకు 3, టోటల్ గా నాయిస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి నాకు 18 పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు డీబీ స్కాన్ ఉపయోగించి నేను ఏం చేస్తానంటే వాటి యొక్క క్లస్టర్స్ మొత్తాన్ని సపరేట్ చేస్తాను అనమాట. అంటే ఈ రేడియస్ డిస్టెన్స్ తోటి నేను కోర్ ఇన్స్టాన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసి ఆ కోర్ ఇన్స్టాన్సెస్ ఉపయోగించి నేను డెన్స్ రీజియన్స్ ని ఏర్పాటు చేస్తాను అనమాట. సో అలా డెన్స్ రీజియన్స్ ఏర్పాటు చేస్తే టోటల్ గా మీకు ఇలా 3 డెన్స్ రీజియన్స్ అనేది మన 3 క్లస్టర్స్ అనేవి మీకు ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మీకు రెడ్ కలర్, ఎల్లో కలర్, ఈ లైట్ గ్రీన్ కలర్ కానొస్తుంది. ఇవి కాకుండా మీకు ఈ బ్లాక్ కలర్ ఏవైతే కనొస్తున్నాయో ఈ బ్లాక్ కలర్ లో కానొచ్చేటటువంటి ఈ పాయింట్స్ మొత్తం ఏంటంటే మనకు అవుట్లైనర్స్ ఆర్ అనామలీస్ విచ్ ఆర్ కౌంటెడ్ యాస్ 18. మీకు నాయిస్ ఏదైతే ఉంటుందో ఆ నాయిస్ 18 డేటా పాయింట్స్ ఈ బ్లాక్ కలర్ లో ఉండేటటువంటి డేటా పాయింట్స్ అనమాట. సో వెన్ యువర్ డేటా పాయింట్స్ ఆర్ లైక్ దిస్, మీ డేటా పాయింట్స్ అనేవి ఇలా హై డెన్స్ అంటే దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు, హై డెన్స్ అంటే మీకు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఈ నార్మల్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో ఆ నార్మల్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించి వీటిని క్లస్టరింగ్ అనేది చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమి ఉపయోగిస్తాము, డీబీ స్కాన్ అనేది ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ డీడబ్ల్యూడిఎం. మీ డీడబ్ల్యూడిఎం లో డీబీ స్కాన్ ఏదైతే నేర్చుకున్నారో అలానే ఉంటుంది. బస్ట్ హియర్ వీఆర్ రన్నింగ్ ఆర్ వీఆర్ ఎస్టిమేటింగ్ డీబీ స్కాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్ రూపంలో మన క్యాలిక్యులేషన్స్ అనేవి చేసాము. సిమిలర్లీ గాషియన్ మిక్సర్ మోడల్ కూడా ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ద గాషియన్ డిస్ట్రిబ్యూషన్ డేటా, మీ డేటా సెట్ అనేది గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతుంది అండ్ యూ డోంట్ నో ద వాట్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ టు బి ఫాలోడ్ యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ అనేది వేరే వేరే రకాల గాషియన్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ని ఫాలో అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ ని ఫాలో అవుతుంది, బట్ యూ డోంట్ నో వాట్ ఆర్ ద పారామీటర్స్ ఇన్ దట్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిస్ట్రిబ్యూషన్ లో ఏ పారామీటర్స్ ఆధారంగా డేటాని డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మీకు తెలియదు అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం ఏమి ఉపయోగిస్తామంటే డేటాని క్లాసిఫై చేయడానికి లేదా క్లస్టరింగ్ అనేది చేయడానికి గాషియన్ మిక్చర్ మోడల్స్ ని ఉపయోగిస్తాము. సో గాషియన్ మిక్చర్ మోడల్ ఈజ్ ఏ ప్రాబిలిస్టిక్ మోడల్ దట్ అజ్యూమ్స్ దట్ ద ఇన్స్టాన్సెస్ వర్ జనరేటెడ్ ఏ మిక్చర్ ఆఫ్ సెవరల్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ whose parameters are unknown. మనకు పారామీటర్స్ అనేది తెలియదు. ఆల్ ద ఇన్స్టాన్సెస్ జనరేటెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మ్ ఏ క్లస్టర్ దట్ టిపికల్లీ లుక్స్ లైక్ ఎన్ ఎప్సిలాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గాషియన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఫామ్ అయినటువంటి ఈ గాషియన్ ఈ డేటా మొత్తం నాకు గ్రీన్ కలర్ లో,
ఇంకో గాషియన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఫాలో అయింది మొత్తం రెడ్ కలర్ లో, ఇంకో గాషియన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఫామ్ అయింది మొత్తం నాకు బ్లూ కలర్ లో. ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నాకు డేటా అనేది జనరేట్ అయ్యి ఒకే డేటా సెట్ కింద నాకు ఇలా మిక్స్ అయింది అనమాట. ఇలా మిక్స్ అయినప్పుడు ఏ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ఫామ్ కావడానికి ఏ పారామీటర్స్ అనేవి నాకు హెల్ప్ అయ్యాయి, ఏ పారామీటర్స్ అనేవి ఆ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ డేటా ఉపయోగిస్తుంది అనేటటువంటి క్లారిటీ అనేది నాకు లేదనమాట. అలాంటప్పుడు మీరు డేటాని క్లస్టర్ చేయడానికి, డేటా సెట్ ని క్లస్టర్ మీ డేటా సెట్ ని క్లస్టరింగ్ అనేది చేయడానికి మనం ఉపయోగిస్తాం అంటే గాషియన్ మిచెస్ ఉపయోగిస్తాం అన్నమాట. ఈచ్ క్లస్టర్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎప్సిలాయిడ్స్ షేప్స్ డెన్ సైజ్ డెన్సిటీ అండ్ ఓరియంటేషన్. వెన్ యూ అబ్జర్వ్ అన్ ఇన్స్టెన్స్ యు నో ఇట్ వాస్ జనరేటెడ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గాషియన్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ చూసినప్పుడు మీరు ఏ ఎలిప్స్ చూసినా కానీ ఇది ఏదో ఒక గాషియన్ డిస్ట్రిబ్యూషన్ డేటా నుంచి జనరేట్ అయింది అని మనం ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. బట్ యు ఆర్ నాట్ టోల్డ్ విచ్ వన్ అండ్ యూ డోంట్ నో వాట్ ద పారామీటర్స్ ఆఫ్ దీస్ డిస్ట్రిబ్యూషన్స్. బట్ మీకు ఏ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఏ డిస్ట్రిబ్యూషన్ ఏ డేటా సెట్ నుంచి జనరేట్ అయింది, ఏ డిస్ట్రిబ్యూషన్కి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఎప్సిలాన్ లెక్క రావడం, ఈ విధంగా మీకు ఫామ్ కావడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి అనేటటువంటి మీకు క్లారిటీగా తెలియదు అనమాట. సో బిలో ఇమేజెస్ హ్యావ్ ఫ్యూ గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ డిఫరెంట్ మీన్ అండ్ వేరియన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ మొత్తం మనకు 4 టైప్ ఆఫ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఒక్కో దానికి మీన్ వేరియన్స్ అనేవి మనకు వేరువేరుగా ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తున్నా అంటే గాషియన్ డిస్ట్రిబ్యూషన్లో నథింగ్ ఐ హ్యావ్ డన్, ఫస్ట్ ఐఎమ్ రన్నింగ్ ద కే మీన్స్ క్లస్టరింగ్ ఆన్ ద గివెన్ డేటా సెట్. సో ఇచ్చినటువంటి డేటా సెట్ ఏదైతే ఉంటుందో క్లస్టరింగ్ జిఎంఎం అనేటటువంటి డేటా సెట్ తీసుకున్నాను నేను. ఈ క్లస్టరింగ్ అనే జిఎంఎం అనేటటువంటి డేటా సెట్ మీద నేను ఏం చేశానంటే ఫస్ట్ కే మీన్స్ అల్గారిథమ్ని రన్ చేశాను బై టేకింగ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ యాజ్ 4. 4 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ని ఫ్రేమ్ చేద్దామని కే మీన్స్ అల్గారిథమ్ నేను రన్ చేశాను. సో కే మీన్స్ అల్గారిథమ్ని రన్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ చూడండి మనకు, నాకు క్లస్టర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రేమ్ అయ్యాయా. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో నాకు బ్లాక్ కలర్ ఉండేటటువంటి బ్లాక్ కలర్ డేటా పాయింట్స్, బ్లూ కలర్ డేటా పాయింట్స్ రెండు ఎలాగున్నాయి నాకు మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట, రెండు మిక్స్ అయిపోయాయి. సో బ్లాక్ కలర్ సపరేట్ గా క్లస్టర్, బ్లూ కలర్ సపరేట్ గా క్లస్టర్ కింద నాకు ఏర్పడలేదు అనమాట. దట్ మీన్స్ దిట్ ఈస్ నాట్ క్వైట్ గుడ్. యువర్ కే మీన్స్ అల్గారిథమ్ ఈస్ నాట్ సూటబుల్ టు క్లస్టర్ దిస్ టైప్ ఆఫ్ డేటా. ఏదైనటువంటి డేటాని క్లస్టర్ చేయడానికి మీ కే మీన్స్ అల్గారిథమ్ అనేది మీకు అంతగా సూటబుల్ కాదు. ఇన్ దిస్ కేస్ యువర్ కే మీన్స్ అల్గారిథమ్ విల్ బి ఫెయిల్డ్. ఇలాంటి సందర్భంలో మీ కే మీన్స్ అల్గారిథమ్ అనేది మీకు ఫెయిల్ అయింది అనమాట. సో మై ఇంటెన్షన్ ఈస్ టు పర్ఫెక్ట్లీ క్లాసిఫై దిస్ డేటా సెట్. ఈ డేటా సెట్ నేను పర్ఫెక్ట్ గా క్లాసిఫై చేయాలి లేదా పర్ఫెక్ట్ గా క్లస్టరింగ్ అనేది చేయాలనుకుంటున్నాను అనమాట. బట్ వెన్ ఐఎమ్ యూజింగ్ ద కే మీన్స్ అల్గారిథమ్, ద కే మీన్స్ అల్గారిథమ్ ఈజ్ ఫెయిల్ టు ఐడెంటిఫై ద రైట్ క్లస్టర్స్, కరెక్ట్ అయినటువంటి క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయింది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో నేను ఏం ఉపయోగిస్తామంటే గాషియన్ డిస్ట్రిబ్యూషన్ లోని గాషియన్ డిస్ట్రిబ్యూషన్ లేదా గాషియన్ మిక్చర్ మోడల్ని ఉపయోగిస్తాము. ద గాషియన్ మిక్చర్ మోడల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఎస్కేఎల్ఎన్ అండ్ ఐఎమ్ ఇంపోర్టెడ్ దట్ ఎస్కేఎల్ఎన్ మోడల్ దెన్ సేమ్ జస్ట్ లైక్ యువర్ కే మీన్స్. కే మీన్స్ అనేటటువంటి కీవర్డ్ని ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్లో ఉపయోగించామో ఆ కే మీన్స్ దగ్గర నేను ఏమి ఉపయోగిస్తామంటే గాషియన్ మిక్చర్ని ఉపయోగిస్తాను. గాషియన్ మిక్చర్ జిఎంఎం అనేటటువంటి కీవర్డ్ తీసుకున్నాను. సో ఆ సేమ్ డేటా సెట్ మీద నేను గాషియన్ మిక్చర్ని రన్ చేశాను. నేను ఎలాగైతే కే మీన్స్ అల్గారిథమ్ ఏ పారామీటర్స్ ఆధారంగా ఏ లేబుల్స్ ఆధారంగా నేను కే మీన్స్ అల్గారిథమ్ని రన్ చేశానో అదే లేబుల్స్ అదే పారామీటర్స్ ఆధారంగా నేను గాషియన్ మిక్చర్ మోడల్ని రన్ చేశాను. హియర్ యూ కెన్ సీ ఈ ఇన్ దిస్ గాషియన్ మిక్చర్ అవుట్పుట్, గాషియన్ మిక్చర్ అవుట్పుట్ ద డేటా సెట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లస్టర్డ్. మీ డేటా సెట్ లో ఉండేటటువంటి డేటా పాయింట్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ గా క్లస్టర్ అయ్యాయి యాజ్ కంపేరింగ్ టు యువర్ కే మీన్స్. కే మీన్స్ లో మీకు ఇలా అన్పర్ఫెక్ట్ సో పర్ఫెక్ట్ గా మీకు క్లస్టరింగ్ అనేది కాలేదు. బట్ మీరు గాషియన్ మిక్చర్ మోడల్ అనేది తీసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ గా క్లస్టరింగ్ అనేది అయింది అనమాట. దట్ మీన్స్ గాషియన్ మిక్చర్ మోడల్స్ హ్యావ్ బ్లోన్ ఏ కే మీన్స్ అవుట్ ఆఫ్ ఏ వాటర్ హియర్. అంటే గాషియన్ మిక్చర్ మోడల్స్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్ దెన్ ద కే మీన్స్ అల్గారిథమ్ వెన్ యువర్ డేటా సెట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ డేటా. మీ డేటా సెట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ డేటా మిక్సింగ్ అయి ఉన్నప్పుడు మీ డేటా సెట్ మీరు క్లస్టరింగ్ అనేది చేయడానికి ఈ కే మీన్స్ అల్గారిథమ్ కానీ హైరార్కల్ అల్గారిథమ్ కానీ మీకు సూటబుల్ అవ్వాలన్నమాట. దట్ మీన్స్ యువర్ డేటా సెట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. సో అందుకని మనం ఏమి ఉపయోగిస్తాము, గాషియన్ మిచెల్ మోడల్స్ ని ఉపయోగిస్తాం అనమాట.